नेल्लूर जिल्लालोनी सूलूरुपेटकु समीपंलो उन्न जातीय रहदारी टोल प्लाजा वद्द एसीबी अधिकारुलु प्राइवेट बस्सुलो लेक्कलु लेनि नगदुनु पट्टुकुन्नारु। ఈ నగదును గుంటూరు నుండి చెన్నైకి తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। నిన్న రాత్రి మన నెల్లూరు జిల్లా ఎస్పీ గౌరవనీయ మన విజయరావు సార్ గారి ఆదేశాల మేరకు సెబ్బు జాయింట్ డైరెక్టర్ శ్రీమతి కె లక్ష్మీ మేడం గారి పర్యవేక్షణలో సెబ్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు। సిఐ నరహరి గారు మరియు వాళ్ళ సిబ్బంది జనరల్ గా అంటే రోజు అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తా ఉన్నారు। వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్న సమయంలో రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో ప్రవీణ్ ట్రావెల్స్ అనే బస్సు ఒకటి చెన్నై వైపు పోతున్న బస్సు వచ్చింది। అందులో లగేజ్ బ్యాగ్ ఎక్కేసేటప్పుడు ఒక ప్యాసింజర్ దగ్గర చెక్ చేస్తే 1,20,00,000 రూపాయల నగదు ఉండింది। దానికి అతనికి పట్టుబడిన వ్యక్తి వచ్చేసి బోర్ల బాబు తండ్రి శేఖర్ మాది పాతకుంటూరు అని చెప్తున్నారు। అతనిని అడిగినప్పుడు బిల్లులకు అంత డబ్బుకు సంబంధించిన సోర్స్ అడిగితే అతను ఏమీ చెప్పలేకపోతున్నాడు। మా ఓనర్ ఒక బంగారు షాప్ యజమాని గుంటూరులో నన్ను చెన్నైలో ఇచ్చి రమ్మన్నారు। చెన్నైకి పోయిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఫోన్ చేస్తాడు తీసుకుపోతాడు అతనికి ఇచ్చేయమని చెప్పాడని చెప్తున్నారు। కాబట్టి ఎటువంటి అకౌంట్లు కానీ సరైన సమాధానం చెప్పినందున అతన్ని వీడు స్పెషల్ రిపోర్ట్ ద్వారా మాకు జ్యూరిడిక్షన్ ఆఫ్ పాయింట్లో సెబ్ ఆఫీసర్స్ మాకు స్వాధీనం చేశారు। దాని వాళ్ళు ఇచ్చిన స్పెషల్ ఫిర్యాదుపై క్రైమ్ నెంబర్ 101/21 అండ్ సెక్షన్ 41 అండ్ 102 సిఆర్పిసి కింద కేసు నమోదు చేయడం జరిగింది। 1,20,00,000 రూపాయలు కూడా మాకు సెబ్ ఆఫీసర్స్ ఇచ్చారు, వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది। గతంలో ఒక 20 రోజుల కిందట నాకాబందిలో మాకు పట్టుబడ్డట్టే 1,20,00,000 అది ఐటీ గుంటూరు వారికి పెట్టడం జరిగింది। ఈ డబ్బును కూడా ఐటీ గుంటూరు వారికి డిప్యూటీ డైరెక్టర్ గుంటూరు వారికి రాస్తున్నాం, తదుపరి చర్య అనేది వారు తీసుకుంటారు।